చూశావా శివాజీ తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉండట ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోల్లో ఉన్న ముద్దాయిని అక్కడికక్కడే సరసరసరమని చంపేశారట ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో దాక్కున్నట ఈ దేశం ఎటు పోతుందో ఏమైపోతుందో ఏం అర్థం కావడం లేదు ఇంకా అర్థమయ్యేది ఏమిటి డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకి పోబోతుంది ఏమ్మా ఎలా ఉంది రన్నింగ్ బాగుందయ్యా చాలండి మీ సంబడం చూసావా శివాజీ అసలే రోజులు బాగలేవు ఆడపిల్లల్ని రోడ్ మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా ఓ చిచ్చున వైఫ్ ముందిలా రోడ్ల మీద పరుగులు తీసే పిటి ఉష అశ్వని నా చెప్ప ఆ లెవెల్ కి ఎదిగారు రేపు నీ మరదళ్ళు కూడా అదే టైప్ లో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు ఆ మెడల్స్ ఏ వాళ్ళ మెడల్లోకి తాళి బొట్టు తీసుకొస్తాయి అది కాదండి ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందో అని నా భయం ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పోలీస్ కాపలతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత కంటికి రెప్ప కాపల పేగుకు కడుపు కాపల గుండెకు రొమ్ము కాపల మరి మనిషికి ఎవడు కాపల ఎవరయ్యా పద పద కాలేజీ టైం అయింది ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి ఇవ్వను ఇప్పటికే నువ్వు తీసుకెళ్ళిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు నీ బుక్ ఏం పోయింది నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు నేను రీడింగ్ లో వీక్ అయ్యా విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్ళానా ఇప్పటికి 3 పడగలే చదివాను ఇంకా 997 పడగలు ఉన్నాయి నీకు నమస్కారం తల్లి నీ పడగల సంగతి ఏవో గాని నా బుడగ పగిలిపోయేలా ఉంది నీకు నేను పుస్తకాలు ఇవ్వను కేటి ఇవ్వవా ఇవ్వను నేను ఎవరో తెలుసా ఎవరు యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని అయితే ఏంటి కృష్ణమూర్తి ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదు ఎంత ఏ నువ్వు కడతావా యా స్టైల్ హే 6 ఫీట్ ఉంటే చాలదయ్యా అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి షూ 2790 రూపాయలు నువ్వు తిరిగివ్విన పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి వనిత విత్తం పుస్తకం పరహస్తం గతంగత అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం ఖండశ పుస్తకం జీర్ణం జీర్ణం చ అర్థమైందా నీకెక్కడ అర్థమవుతుంది లంచగొండి పోలీసుడు కూతురి నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు నేను చెప్తాను విను డబ్బుని స్త్రీని పుస్తకాన్ని పరాయవాడికి పక్కవాడికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు అయి వస్తుంది పుస్తకం చిరిగిపోయి వస్తుంది స్త్రీ చెడిపోయి వస్తుంది ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొను ఇది కాలేజీ ఇక్కడ చోటాలుండవు చదవటాలే ఉంటాయి ఒకవేళ కాదో గీదో నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో పెట్టుకోకుండా చూసుకో బొట్టు వేసుకుని చూసుకో వేసుకోకుండా చూసుకో జడ కట్టుకుని చూసుకో కట్టుకోకుండా చూసుకో రిబ్బన్ ఏమి చేయలేవు పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం శివాజీ ఎవరికి ఎప్పుడు ఏ టైప్ లో సమాధానం చెప్పాలో ఆ టైప్ లో సమాధానం చెబుతావయ్యా నీ టైపే వేరు ఖతర్నాక్ బ్యూటీగా ఉన్నదిరా హేమ ఎంత ట్రై చేసినా దొరకలేదు నేను దీన్ని వదలా ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా కంగ్రాచులేషన్స్ థాంక్స్ ఆతు కూడా ఇస్తలేదేమ్రో సీతారామ గారు అబ్బాయి చెడ్రా ఎక్కడున్నా ఈ దినం ఊర్లోకి వస్తావు బిడ్డ ఇలా నాయన పోయిన దినం కదా అదనుకోదా రా బిడ్డ నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు అదొచ్చినదా బిడ్డ మీ నాయన చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక ఆడున్నదో తెలియదు ఏమైనదో తెలియదు
అమ్మ లేని లోటు నాకు తెలుస్తుందవా కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తలడిల్లిపోతున్నావు ఎక్కడున్నాడో తెలిసిందా తెలవదు బిడ్డ ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకే తెలియాలి వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టి ప్రతి బిడ్డ నక్సలైటే ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు వెళ్ళొస్తాను బిడ్డ నా ఇంట్లో భోంచేసి పోకోండి కోసిన నా కొట్లో చాయ్ తాగిపోరాదే ఉన్నదొక్కటే బస్సు దైవమైంది మళ్ళీ వస్తాను